1971 కాలంలో విశాఖపట్నం తీరంలో భారతీయ నేవీకి పాకిస్తాన్ నేవీకి మధ్య జరిగిన ఎవరికీ తెలియని జలంతర్గామి యుద్ధాన్ని సినిమా ద్వారా బయట ప్రపంచానికి తెలియజెప్పాలని నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి రూపొందించిన చిత్రమే ఈ ఘాజీ. భారత సినిమా చరిత్రలో మొట్టమొదటి సబ్మరీన్ డ్రామా కావడం, తెలియని యుద్ధం గురించి చెబుతుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇన్ని అంచనాలను మోసుకొస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్లో పోరాడుతున్న తమ సైనికులకు సహాయం చేయడానికి కరాచీలో ఉన్న నేవల్ బేస్ నుంచి బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి ఘాజీ అనే సబ్మరీన్ను పంపుతుంది. ఆ సబ్మరీన్ భారతీయ జలాల గుండా వెళ్ళి మాత్రమే బంగ్లాదేశ్ను చేరుకోవాలి. కానీ ఈ మధ్యలో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న భారతీయ జలాలకు ఇండియాకు చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కాపలా కాస్తుంటుంది. కనుక ముందు దాన్ని కూల్చి ఆ తర్వాత బంగ్లాదేశ్కు చేరుకోవాలని పాకిస్తాన్ ప్లాన్ వేస్తుంది. కానీ అనుకోకుండా అప్పుడే ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న భారతీయ నేవీ భారతీయ జలంతర్గామి S-21ను సముద్రంలోకి పంపుతుంది. దాంతో ఘాజీ ముందుగా S-21ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే విశాఖపట్నం ఓడరేవుని కూల్చేయాలని ప్లాన్ వేస్తారు పాకిస్తాన్కి చెందిన నేవీ అధికారులు. అలా పథకాలు వేస్తున్న ఘాజీని ఇండియా యొక్క S-21 ఎలా ఎదుర్కొంది, ఆ రెండు జలంతర్గాముల మధ్య యుద్ధం ఎలా సాగింది, ఇండియన్ సబ్మరీన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇండియన్ సబ్మరీన్ కెప్టెన్ కమాండర్ రణ్వీర్ సింగ్, లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ యుద్ధంను ఎలా నడిపారు, చివరకు ఎవరు గెలిచారు అనేది ఈ ఘాజీ సినిమా కథ. సినిమాలో బలమైన అంశాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఎవరికీ తెలియని చరిత్ర ఆధారంగా రూపొందించబడిన కథ. చాలామందికి యుద్ధ చరిత్ర అంతగా పరిచయం లేదు. కనుక దర్శకుడు సంకల్ప్ రెడ్డి కొన్ని వాస్తవిక అంశాలు, కొన్ని కల్పిత అంశాలు జోడించి చాలా స్పష్టమైన కథను తయారు చేశాడు. ఇక దర్శకుడు సంకల్ప్ రెడ్డి వేసిన సబ్మరీన్ లోపలి సెట్టింగ్స్ చాలా అద్భుతంగా అనిపించాయి. ఏదో వేశామంటే వేశామని కాకుండా అన్ని సాంకేతిక విభాగాలను చాలా ఖచ్చితంగా రూపొందించి సబ్మరీన్ అంతర్భాగాన్ని కళ్ళకు కట్టినట్లు చూపాడు. ఫస్ట్ హాఫ్లో ఇండియన్ సబ్మరీన్ కెప్టెన్గా ఉన్న కేకే మీనన్ రాణాల మధ్య తలెత్తే అభిప్రాయ భేదాలు ఆసక్తికరంగా చూపారు. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్లో ఇండియన్ నేవీ పనితీరును, వేసిన యుద్ధ ప్రణాళికను చాలా గొప్పగా చూపించారు. ఘాజీ సినిమా అంతా సముద్రం అడుగు భాగంలో జరుగుతుంది. కనుక భారీ స్థాయి యుద్ధ సన్నివేశాలు ఆశించే వారికి కాస్త నిరుత్సాహం కలుగుతుంది. చివరగా ఇండియన్ సబ్మరీన్ S-21 పాకిస్తాన్ సబ్మరీన్ ఘాజీని కూల్చే సన్నివేశాలు ఇంకాస్త వివరంగా చూపి ఉంటే సంతృప్తిగా ఉండేది. పైగా ఇందులో కమర్షియల్ అంశాలకు స్థానం లేదు. కనుక బీసీ సెంటర్ల ప్రేక్షకులకు కాస్త నిరుత్సాహం తప్పదు. ఫైనల్గా ఈ ఘాజీ చిత్రం తెలుగు పరిశ్రమలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన సినిమా అని చెప్పాలి. భారతీయ నేవీ చరిత్రలో అడుగున పడిపోయిన గొప్ప వీరోచితమైన చరిత్రను సినిమాగా చేసి చెప్పడం నిజంగా మెచ్చుకోదగిన అంశం. మరోవైపు ఈ ఘాజీ చిత్రం ఏ సెంటర్ క్లాస్ ఆడియన్స్ను బాగానే మెప్పించగలుగుతుంది, కానీ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ను ఆశించే వారికి మాత్రం కాస్త నిరుత్సాహం కలిగించే అవకాశం ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ ఘాజీ తెలుగు సినిమా ప్రేక్షకుడు గర్వించదగిన, ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రం. ఇది ఘాజీ చిత్రానికి సంబంధించిన రివ్యూ.